మీరు ముందుకు రాన్న మొత్తం అట్లే ఉండండి, ఇంకేం రావద్దు సందర్భంలో. ఆడే ఉండండి, కాడే ఉండండి. మరి 11వ తేదీ మరి మంత్రివర్గము చర్చలకు పిలుపునిచ్చింది. సరేలేనేసి మేము ఈ రోజు మంత్రివర్గానికి మేము వాళ్ళని గౌరవించి 8వ తేదీ చేయవలసిన సమ్మెను 12వ తేదీకి వాయిదా వేసుకున్నాం. అయితే 8వ తేదీ జరగవలసిన సమ్మెను 11వ తేదీ చర్చలకు పిలిపించి మరి 3 గంటలకు వస్తాననేసి, తర్వాత సాయంత్రం 5 గంటలకు వస్తానని చెప్పి, 6 గంటలకు వస్తానని చెప్పి 7 గంటలకు వచ్చి తూతూ మంత్రముగా మంత్రి మంత్రివర్గము మేము జీతాలు పెంచలేము, మేము సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వలేమనేసి ఆ రోజు చర్చలను ఏదో తూతు మంత్రంగా ముగించారు. సరే అనేసి మేము 12వ తేదీ సమ్మెకు పిలుపునిచ్చి 12వ తేదీ సమ్మెలో కూర్చున్నాము. 12వ తేదీ సాయంత్రం కూడా మరి నాయకులను మరి పిలిపించి మరి సమస్యను పరిష్కారం చేశామని పిలిపించి మరి సమస్యను పరిష్కరించలేదు.